గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు సిపిసి స్టూడెంట్స్. ఈ వీడియోలో ఆర్డర్ నెంబర్ 20 గురించి కాస్త ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆర్డర్ నెంబర్ 20 డీల్స్ విత్ ద జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ. జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. జడ్జ్మెంట్ నో డౌట్ డెఫినేషన్ పార్ట్లో గురించి మీకు చెప్పాను. జడ్జ్మెంట్ ఈజ్ అ స్టేట్మెంట్ గివెన్ బై ద జడ్జ్ బేసింగ్ ఆన్ డిగ్రీ. డిగ్రీ ఈజ్ ఏ ఫార్మల్ అడ్జుడికేషన్ రిగార్డింగ్ ది ప్రిలిమినరీ ఆర్ ఫైనల్ టోటల్ కంక్లూజివ్నెస్ ఆఫ్ ది డిస్ప్యూట్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ ఇన్ కాంట్రవర్సీ. దీస్ థింగ్స్ వీ నో. హౌ ద జడ్జ్మెంట్ ఈస్ డెలివర్డ్, వెన్ ఇట్ హ్యాస్ టు బి డెలివర్డ్, హూ హ్యాస్ టు డెలివర్ ఇట్, ఆల్ దీస్ థింగ్స్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. దిస్ ఆర్డర్ కంటైన్స్ రూల్ నెంబర్ 119 అండ్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు డిస్కస్ 20A ఆల్సో. ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 1, జడ్జ్మెంట్ వెన్ ప్రొనౌన్స్డ్, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కేస్ ఈజ్ హర్డ్ ఆర్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్, దట్ మీన్స్ నాట్ లేటర్ దాన్ 30 డేస్ ద జడ్జ్మెంట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్. దిస్ ఇస్ ద థంబ్ రూల్. సపోజ్ జడ్జ్మెంట్ రూల్ నెంబర్ 2, జడ్జ్మెంట్ ఈజ్ రిటర్న్ బై సంబడీ అండ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, ఎస్ ద సక్సెసర్ కెన్ ప్రామిస్ ద జడ్జ్మెంట్, దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. రూల్ 3 సేస్ ఎస్ ద జడ్జ్మెంట్ హ్యాస్ టు బి సైన్. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద జడ్జ్మెంట్. అండ్ రూల్ నెంబర్ 5A ఈజ్ ఇంపార్టెంట్. 5 సేస్ ద డెసిషన్ ఆర్ ద జడ్జ్మెంట్ షుడ్ బి కంప్రైజింగ్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్, దట్ మీన్స్ ఇఫ్ ద జడ్జ్ ఆన్సర్స్ ఆల్ ద ఇష్యూస్ దట్ ఈస్ ద జడ్జ్మెంట్. 5A సేస్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అపీలబుల్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కోర్ట్ టు ఇన్ఫార్మ్ ది, అక్కడేమనాలి, జేడిఆర్ అనాలి యాక్చువల్గా, టు ఇన్ఫార్మ్ ద డిఫెండెంట్ అన్నాం. డిగ్రీ ఇవ్వలేదు కాబట్టి, జడ్జ్మెంట్ కాబట్టి డిఫెండెంట్, దట్ హీ హాస్ గాట్ ఎ రైట్ టు అపీల్. చూడండి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా హీ హాస్ గాట్ ఎ రైట్ టు అపీల్ అని చెప్పాలి. ఇది దిస్ ఈస్ రూల్ నెంబర్ 1 to 5, జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఏముంది, జడ్జ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. దెన్ డిగ్రీ, డిగ్రీ మీన్స్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ లా. సో డిగ్రీ కంటెంట్స్ ఏముండాలి, కంటెంట్స్లో ఖచ్చితంగా ప్రామిసరీ నోట్ కేసు అనుకోండి, సూట్ ఫర్ తీస్తారు కదా, డబ్బులు అయినప్పుడు ఇంట్రెస్ట్తో సహా ఎంత అనేది క్లియర్గా రాయాలి అదైనా. అలాగే కాస్ట్స్, దానికి అయినటువంటి ఖర్చులు 20A చెప్తాను, 20A చెప్తాను ఏం ఖర్చులైంది, సో అవి కూడా కాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ కంటెంట్స్ ఆఫ్ ద డిగ్రీ. సో ప్లీజ్ రిమెంబర్, ప్రిపరేషన్ ఆఫ్ డిగ్రీ ఇట్ ఈస్ అన్ ఆర్టికులేట్ ఎఫర్ట్ ఆఫ్ ది జస్టిస్. జడ్జి గారు రాయాల్సినటువంటిది ప్రిపరేషన్ ఆఫ్ డిగ్రీ. దే హ్యావ్ టు టేక్ సో మెనీ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్, నాట్ ఓన్లీ ఇంట్రెస్ట్. సూట్ వేసిన కాడ నుంచి డిగ్రీ ఇచ్చేది వరక, సూట్ వేసిన కాడ నుంచి రియలైజేషన్ వరక, సూట్ వేసిన కాడ నుంచి డిగ్రీ ఇచ్చేది ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి, ఆ ఇవన్నీ క్లియర్ కట్గా రాయాలి. కాబట్టి డెఫినెట్లీ ప్రిపరేషన్ ఆఫ్ డిగ్రీ నీడ్స్ ది జ్యుడిషియల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్. అండ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ గో ఫర్ అపీల్ ఆన్ ద డిగ్రీ ఆల్సో, ఈవెన్ విదౌట్ సబ్మిటింగ్ ద కాపీ, బికాజ్ ఇఫ్ దేర్ ఇస్ ఏ డిలే మన దగ్గర కాపీని వేసేయచ్చు. కోర్ట్ కాపీ అప్లికేషన్ వేస్తేనే ఒప్పుకుంటారు కదా, దీనికి అక్కర్లేదని చెప్పి అంటాడు. దెన్ ప్లీజ్ రిమెంబర్, డిగ్రీ ఫర్ రికవరీ ఆఫ్ ఇమోవబుల్ ప్రాపర్టీ, దానిలో జడ్జి గారైనా సరే గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ మస్ట్ బి మెన్షన్డ్. మనం ఆల్రెడీ షెడ్యూల్ ఇస్తాము అలాగే దాని మీద. దెన్ రూల్ నెంబర్ 11, సో ది ఇట్ ఈస్ ఇమోవబుల్ ప్రాపర్టీ అయితే పేమెంట్ బై ఇన్స్టాల్మెంట్, బ్యాంకులే కాదు కోర్టులు కూడా ఇవ్వచ్చు, వాయిదాల పద్ధతి, ఈఎంఐ, ఎర్నెస్ట్ మనీ ఇన్స్టాల్మెంట్ అది ఉంది, ఈఎంఐ అంటారు. ఆ ఈఎంఐలు ఇప్పుడు మన యూత్ యొక్క జీవితంలో నిత్య కృత్యం అయిపోయినాయి, కాబట్టి పేమెంట్ బై ఇన్స్టాల్మెంట్స్ కెన్ ఆల్సో బి అలౌడ్. ప్లీజ్ రిమెంబర్, కానీ దీంట్లో డిహెచ్ఆర్ ఉన్నాడు అతను, ఎలాగైతే ప్లెయింటిఫ్, అయ్యా అట్లా ఇవ్వబాకండి, వాడు ఇస్తే 2 వాయిదాల తర్వాత రాడు అన్నా, ఎస్ కోర్ట్ కన్సిడరేషన్. ద కన్సెంట్ ఆఫ్ ది ప్లెయింటిఫ్ ఆర్ ది డిహెచ్ఆర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసరీ, బికాస్ ఇట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ టు గివ్ ద సో కాల్డ్ అడ్జాయిన్మెంట్స్, పేమెంట్ బై అడ్జాయిన్మెంట్స్. దెన్ డిగ్రీ ఫర్ పొసెషన్ ఆర్ మెయిన్ ప్రాఫిట్స్, ఖచ్చితంగా మెయిన్ ప్రాఫిట్స్ అప్పుడు దే హ్యావ్ టు కండక్ట్ ఎంక్వైరీ. ఏది పెడితే అది అంటారు కదా, మెయిన్ ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ గెయిన్ డ్యూ టు అన్లాఫుల్ పొసిషన్, వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది వీటికి అనేటువంటి ఖచ్చితంగా లెక్క. ఎందుకంటే లైక్ రెంట్స్ విచ్ హావ్ ఎక్రూడ్ ఆన్ ద ప్రాపర్టీ, అలాగే కొన్ని సందర్భాల్లో డెవలప్మెంట్స్ ఈ మేడ్, అలాంటివన్నీ డెఫినెట్లీ ఎంత ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే
సో మీన్ ప్రాఫిట్స్కి డిక్రీ ఇవ్వాలి. ఊరిన ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మన వాళ్ళకి కూడా దరిద్రం, ఉంటే లిక్కి పోతే కొడవలు అంటామే అలాగ. సో దెన్ హౌ ద డిక్రీ ఇన్ ప్రియంప్షన్ సూట్, ముందుగానే అవా చేసుకున్న దానికి, అలాగే డిక్రీ ఇన్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, దానికి సపరేట్ ఫామ్ ఉంటుంది. లైక్వైజ్ లెట్ అస్ గో బ్యాక్ టు రూల్ నెంబర్ 19, దట్ ఈస్ డిక్రీ వెన్ సెట్ ఆఫ్ ఆర్ కౌంటర్ క్లైమ్ ఈజ్ క్లెయిమ్డ్. సో ఒక సెట్ ఆఫ్ కౌంటర్ క్లైమ్ ఇచ్చినప్పుడు, 15 లక్షలు డిక్రీ ఇచ్చినప్పుడు, సెట్ ఆఫ్ 10 లక్షలు తీసేసి 5 లక్షలకు మాత్రమే డిక్రీ ఇవ్వాలి, ఇదన్నమాట. సో దీస్ ఆర్ ది రూల్స్ రిలేటింగ్ టు డిక్రీ. నౌ కమింగ్ టు 20A, దట్ ఈస్ పేమెంట్ ఆఫ్ కాస్ట్. ఈ కాస్ట్ దేనికి ఇస్తుంది కోర్టు అంటే, ఒకటి కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్, దేనికి నోటీస్ ఇవ్వటానికి, ప్రతిదానికి. సెక్షన్ 80లో చెప్పినట్టు, సెక్షన్ 80 సిపిసిలో చెబుతాం, పబ్లిక్ నోటీస్ అంటామని, ప్రతిదానికి నోటీస్ ఇవ్వాల్సిందే. నోటీస్కి అయిన ఖర్చు అంటే నోటీస్ తయారు చేయడానికి లాయర్ గారు ఊరినే 1000 రూపాయలు తీసుకుంటాడు, దాన్ని టైప్ చేయించాలి, అవతలకి పోస్టల్ ద్వారా ఈ ఖర్చులన్నీ తీసుకోవచ్చును. రెండవది నోటీస్ గివెన్ బై పార్టీ టు ద అదర్ పార్టీ బిఫోర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద సూట్. కొన్ని సందర్భాల్లో 2-3 సార్లు నోటీసులు ఇస్తారు, దానికి కూడా వసూలు చేసుకోవచ్చును. అలాగే టైపింగ్కి, రైటింగ్కి, ప్రింటింగ్కి, ఎందుకంటే ప్లీడింగ్స్ రాసినప్పుడు వీటన్నిటికీ డబ్బులు వసూలు చేసుకోవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో కోర్టులో కొన్ని రికార్డ్స్ ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటాయి, దానికి కోర్టు వారు అడిగిన డబ్బులు కూడా కడితే దాన్ని కూడా చేసుకోవచ్చును. అలాగే అప్పీల్స్లో సీఏ పడేస్తాం, అంటే జడ్జిమెంట్ కాపీ తీసుకుంటాం కాబట్టి ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకోవడానికి మనం ఎంత డబ్బులు అయితే కట్టామో అది కూడా వసూలు చేసుకోవచ్చు. ఎంత డబ్బులు అంటే అఫీషియల్గా కట్టింది మాత్రమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీస్ ఆర్ ది కాస్ట్ విచ్ ద కోర్ట్ ఈజ్ గోయింగ్ టు అవార్డ్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆల్సో. ఎందుకంటే మనం ప్రేయర్లోనే ప్లీడింగ్స్ రాసినప్పుడు ప్రేయర్లో జనరల్గా 3-4 పాయింట్లు పెడతాం. నెంబర్1, ఇట్ ఈస్ దేర్ ఫార్ రిక్వెస్ట్ దట్ ద ఆనరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు గివ్ ఏ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది సో కాల్ DHR, ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లైంటిఫ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ సో అండ్ సో. నెంబర్2, డిగ్రీ ఫర్ మీన్ ప్రాఫిట్స్ అండ్ పొసెషన్. నెంబర్3, కార్స్. నెంబర్4, సో ది జడ్జ్మెంట్ యాజ్ ది ఆనరబుల్ కోర్ట్ డిజైర్స్ ఫీమ్ ఆర్ ఫీల్స్ నేమ్స్ ఫిట్ టు ఫిక్స్. అంటే ఇది మీ కోర్టు వారి ఇష్టం ఇది కాబట్టి ఈ కాస్ట్ అనేది కోర్ట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, సో ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రొసీజరల్. 20A అనేది కేవలం మెథడ్స్ చెప్పడం తప్పితే దీంట్లో అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు, కానీ తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.